ఈ రోజుని విజయనగరం జిల్లాలో విజయనగరం హెడ్ క్వార్టర్లో కలెక్టరేట్ ఎదుర్కొని చేస్తున్నటువంటి ఈ ధర్నా శిబిరానికి మేము రావడం జరిగింది. మరి ధర్నా శిబిరానికి రావడం ఎందుకంటే మాత్రం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చుకోలేదు. మీరు ఇచ్చినటువంటి హామీని మేము నిలబెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా మేము కోరుతా ఉన్నాము. హామీని కానీ నెరవేర్చకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఖచ్చితంగా మీ వరకు కూడా తాకేటట్టు, ఇది అమరావతి వరకు కూడా గలం వినిపెట్టేటట్టు మేము ముందుకు వెళతామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, కేజీబీయూలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి హెచ్ఆర్సి మనకి అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వాళ్ళకి ఏం న్యాయం జరిగిందండి? వాళ్ళకేమో ఏదో ఇచ్చామంటున్నారు, జీవోసిస్తున్నారు, ఎందుకు అమలు పరచలేకపోతున్నారు? మరి అనేక సంక్షేమ పథకాలు కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ ఉన్నారే, మరి ఉద్యోగులు మీ తాలూకా దీంట్లో భాగం కదా, వాళ్ళు ప్రభుత్వం తాలూకా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆకాంక్షించలేదా? విద్యను చాలా మరి నిర్వర్తిందంగా ముందుకు తీసుకెళ్తూ మంచి ఫలితాలు ఇస్తూ విద్యార్థుల్ని మంచి స్థానంలో కూర్చోబెడుతున్నటువంటి కేజీబీయూలో పనిచేస్తున్న ఉద్యోగులకి ఒక్కసారి వేతనం మనం పరిశీలిస్తే చాలా దారుణంగా ఉందండి. వాళ్ళ పనిభారం కూడా చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళందరూ వెల్ క్వాలిఫైడ్స్, ఎంటీఎస్ ఇచ్చారు, ఎంటీఎస్ ఇచ్చినటువంటి జీవోని ఎందుకు అమలు పరచలేకపోతున్నారు మీ ద్వారా నేను మరి ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి పార్ట్ టైం అనేటటువంటిది ఒక విభాగం పెట్టి మరి పీఈటీలకి, క్రాఫ్ట్ ఆర్ట్స్ వాళ్ళకి, డ్రాయింగ్ వాళ్ళకి పెట్టి పార్ట్ టైం కాకుండా ఫుల్ టైం చేయించుకుంటూ ఆ పార్ట్ టైంను మీరు పదం పెట్టి వాళ్ళకి లిమిటెడ్ వేతనం ఇస్తున్నారు. పార్ట్ టైం అనే పదాన్ని 100% తొలగించాలి. ఆ పార్ట్ టైం అనేటటువంటి పదాన్ని తొలగించి వాళ్ళకి మంచి వేతనం కల్పించి వాళ్ళని ఫుల్ టైంగా కన్సల్ట్ చేసి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని రాజశేఖర రెడ్డి గారి తాలూకా హయాంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ఇచ్చి ఈ పోస్టులు నింపారో మరి వారి తనయుడిగా మీరు న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.